ఆలోచించండి, అందరూ బాగున్నారా? అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. నేను కూడా ఈరోజు కార్యక్రమం గురించి ఆలోచన చేస్తూ ధ్యానించుకుంటూ ప్రభువును అడిగితే, యేసయ్య ఈరోజు ఒక అద్భుతమైన మాటను ఇచ్చారు. హల్లెలూయా. ఓ సజీవుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు మన నోటి వెంట మాట పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం మాట్లాడాలి నాన్న, మీరు మాట్లాడుకోండి నాన్న అని అడిగినప్పుడు తండ్రి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి ప్రభువు ఈరోజు మాట్లాడమని చెప్పారు. ఆ తర్వాత ఇక ఆయనే అన్నీ, ఎక్కడెక్కడైతే నాలుకను గురించి, నోటిని గురించి మాటలు ఉన్నాయో ఆ రిఫరెన్స్లు అన్నీ చూపిస్తూ వచ్చారు. అద్భుతమైన దేవుడు కదండి. ఆశపడే హృదయాన్ని తృప్తిపరచే దేవుడు అన్న వాక్యాన్ని సజీవమైనదిగా నిరంతరము మన పట్ల నెరవేర్చే ప్రభువు. మరి ఈరోజు మన మాటల్ని గురించి, మన నోటిని గురించి ప్రభువును అడుగుదాము. ఈ వాక్యము నేను ఒకసారి మీకు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ప్రభు సన్నిధిని అడుగుదాము, ప్రార్థన చేసుకుందాము. అందరూ ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తండ్రి, వారం వారం మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీ పాదాలకు వందనాలు. మా జీవితాలను మేము ఎక్కడ సరిచేసుకోవాలో మీరు మాతో చెప్తూ ఉన్నందుకు వందనాలు. గొప్ప రాజా, ఇప్పుడు నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, రావలసిన వాళ్ళని తీసుకుని రండి. అందరి హృదయాల్లో మీ వాక్యము రెండంచుల ఖడ్గముగా ప్రభువ శోధించి సరిచేసే కృపను అనుగ్రహించమని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా చేసుకొనమని, యేసు తండ్రి నామములో ఆయన బంగారు పాదములను పట్టుకుని మేమంతా ఏకీభవించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యకి జై, యేసయ్యకి జై. నన్న, యేసయ్య మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట అన్నారు, 34వ వచనము.
హృదయము నిండిన దానినే నోరు మాట్లాడును అని. ఎంత నిజమో ఆ మాట అన్నది మనం అర్థం చేసుకుంటాం కదా. నిజంగానే మన హృదయములో ఏది ఉంటే అదే మనం మాట్లాడతాము, అదే మన నోటి వెంట వచ్చేస్తూ ఉంటుంది. కోపంగా ఉన్నామనుకోండి, హృదయం కోపంతో ఓ మండిపోతూ ఉందనుకోండి, నోట్లో నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయండి? మొత్తం ఇళ్ళని, జీవితాలని, మనుషుల్ని అన్నిటినీ కాల్చేసేవిగా ఉంటాయి. రౌద్రము చాలా కోపము క్రోధము అని అంటాడు సొలొమోన్ రాజుగారు. కోపాన్ని మించింది క్రోధము. సొలొమోన్ రాజుగారు సామెతల గ్రంథమే మన మూలవాక్యం గనుక జీవ మరణములు నాలుక వశము అని అన్నప్పుడు, అసలు జీవము మరణము అంటే మన జీవిత యావత్తు నాలుక మీదనే ఆధారపడి ఉంది అన్న సత్యము ఎంత గొప్పగా మనం నేర్చుకోవాలండి. ఎంత గొప్పగా ఆ మాట అనగానే మనం వెంటనే ద్వితీయోపదేశకాండానికి వెళ్ళిపోతాం కదా. అక్కడ కూడా దేవాది దేవుడు ఒక గొప్ప మాట అన్నాడు. అదేమిటి అనంటే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలోని మాటలు. అక్కడ ప్రభు అంటారు, నీ ముందు నేను రెండు మార్గాలుంచి ఉన్నాను, జీవ మార్గము మరణ మార్గము, నీకిష్టం ఏదో అది నువ్వే తేల్చుకో అని దేవుడు ఆ చాయిస్ మనకిస్తున్నారండి. ప్రభు ఏం చేశారంటే అసలు జీవితం అంటే ఏమిటి మనకు వివరించి చెప్పారు, మనమేమిటో మనల్ని తెలుసుకునేలాగా చెప్పారు. చెప్పిన తర్వాత మనకి మేలైన మార్గం ఏది, కీడు చేసే మార్గం ఏది, రెండు మార్గాలు మన ముందు ఉంచారు. హల్లెలూయా, అద్భుతమైన దేవుడు, స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుడు ఆ ప్రభు మనకిచ్చి, ఇది నీకు ఏది కావాలో అది నువ్వే తేల్చుకోరా బాబు అని అంటున్నారండి. అంత తెలివితేటలు మనకున్నాయా? తెలివిని ఇచ్చాను అంటున్నారు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనము అని అంటున్నారు. హల్లెలూయా, అక్కడ కూడా హృదయాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటే హృదయంలో నుండి వచ్చేది అంత జాగ్రత్తగా ఉంటుంది అని కదా, అది మన జీవితాల్ని మారుస్తుంది అని కదా. ఇక్కడ ప్రభు ఏమన్నారు, జీవము మరణము నీ ముందుంచాను, నువ్వు తీసుకో, ఏది కావాలో అది తీసుకో. అంటే నీ ముందు మన బఫే భోజనం అండి, బఫేలో నీ అన్నీ వడ్డించి పెడతారు. అక్కడ మనం వెళ్ళి ఏది కావాలో అది తీసుకుని వడ్డించుకొని తినడమే. ఎంత అద్భుతమైన దేవుడు అండి, అద్భుతమైన దేవుడు. ఆయన మాటల నుండే ఈరోజు పరిశోధనలన్నీ వస్తూ ఉన్నాయి. దేవాది దేవుడు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ప్రజలందరూ చూస్తారు అని అంటున్నారు. ఎలా చూస్తారండి అని మనందరికీ ఉన్న ఆ ప్రశ్నకి సమాధానం ఈరోజు టీవీలు, కంప్యూటర్లు. ఎక్కడ ఉన్నా కూడా నువ్వు, ఆకాశంలో ఉన్నా, భూమి మీద ఉన్నా, సముద్రంలో ఉన్నా, సముద్ర దిగంతాలలో ఉన్నా కూడా అక్కడ కూడా మనం టీవీ చూడవచ్చు, కంప్యూటర్ ఆన్ చేయొచ్చు, నెట్లో అన్నీ చూసుకోవచ్చు, మొబైల్లో సైతము. అది ప్రభు వచ్చే రాకడను మనం చూసేది. అందుకే ప్రభు గురించిన వాక్యాలు కూడా ఈ శబ్ద తరంగాలలో, ఈ వెలుగు తరంగాలలో మన ముందుకి, మన చెవిలోకి, మన హృదయంలోకి వస్తున్నాయి. వాటిని చాలా జాగ్రత్త భద్రము చేసుకోనవలెను సుమా, అది మన కర్తవ్యము. అక్కడ ప్రభు ఏమంటున్నారు, 30వ అధ్యాయము 2వ ఉపదేశకాండము 14వ వచనము, నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటన ఉన్నది. హల్లెలూయా, నీ హృదయమున నీ నోట, హృదయము నిండిన దానినే నోరు పలుకుతుంది. మనము జీవం కావాలి అనుకుంటే ఆ జీవము మన హృదయంలోకి వచ్చేస్తుంది, దానికి సంబంధించిన మాటలే మనం మాట్లాడతాము. దేన మనసు సాత్వికము మనకి ఆయుధాలుగా ఉంటే, మన హృదయంలో ఉంటే మన మాటలు సాత్వికమైన మాటలు వస్తాయండి.
క్రోధము కోపాలు రావండి, ద్వేషాలు అసూయలు ఉండవండి. హృదయము దేనితో నింపుకోవాలో మనము ఆలోచన చేసుకుని జీవ మార్గమును అనుసరించాలి అనుకునే మనమందరము హృదయాన్ని దేవునికి ఇష్టమైన వాటితో నింపుకోవాలి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి మాటలన్నింటినీ తీసుకుని వస్తాడు అని ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. అక్కడే 34వ వచనం ఇందాక చూసుకున్నాము. ఇప్పుడు 36వ వచనానికి మనం చూసుకున్నట్లయితే ప్రభువు చెప్తూ ఉన్నారు, నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదు. హల్లెలూయా. మన మాటలు ఎలా ఉండాలి? మన మాటలే మనల్ని నీతిమంతుడుగా కానీ అపరాధిని కానీ తీర్చేది. అయ్యా, ఈరోజు మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే, మనము ఈ లోకంలో మనకి మేలు చేసుకోవాలి అని అంటే మన నోటిని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటల్ని బట్టి, నోటిని బట్టి, నాలుకను బట్టి మనం ఏ విధంగా లోకంలో జీవిస్తున్నామో అన్న దాన్ని గురించి ఆయన ఒక అధ్యాయంలో రాసేశారు. సొలొమోను గారు కూడా సామెతల గ్రంథంలో ప్రతి 5వ వచనము నోటిని గురించి, మాటలను గురించే ఉంటాయండి. మీరు వినండి, గమనించండి. అందుకే నాకు ఎవరైనా మాట్లాడి దేవుని వాక్యంలో నిలవాలి అని అన్నారమ్మా, అది ఎలాగానంటే ముందుగా నేను ఎవరికైనా చెప్పేది, మీలో చాలామందికి తెలుసు, మొదటి నెల ప్రభువులోకి మీరు వచ్చిన మొట్టమొదటి నెల ప్రభువుని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మొదటి నెల అంతా మీరు రోజుకు 5 అధ్యాయాలు కీర్తనల గ్రంథము, 1 అధ్యాయము సామెతల గ్రంథము చదవండి. నెల మొత్తంలో మీరు 31 రోజులకి 31 అధ్యాయాలు సామెతల గ్రంథము, రోజుకి 5 అధ్యాయాల చొప్పున కీర్తనలు, 150 అధ్యాయాలు ఈ ఒక్క నెలలో మీరు పూర్తి చేయగలరు అని చెప్పి చెప్పాను. అలాగా మీరు ధ్యానం చేసేటప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు ఒక్కొక్క పదము మీద ధ్యానం చేయాలండి మనం. అప్పుడు ప్రభు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తారు. నేర్చుకోవడానికి ఆసక్తి గల వాళ్ళందరికీ ప్రభు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన వాక్యము మన ముందు ఉన్నది. మా అత్తమ్మగారు ఏమంటారు, అయ్యా అయ్యా, నేను ఎన్ని పనులు చేసుకున్నాను, నేను అలసిపోతున్నాను, నేను చెయ్యలేకపోతున్నాను, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఆ మరియమ్మ గారిని కాస్త నా దగ్గరికి పంపించున్నానా, నీ దగ్గర కూర్చుని అట్టాగే చూస్తూ ఉంటుంది ఏంటయ్యా అని ఆమెకి మండిపోయింది. మనలో చాలామంది అంతే. అక్కడ ప్రభు ఎవరన్నారు, నువ్వు అనవసరమైనవి అనేకమైనవి పెట్టుకున్నావు మార్తమ్మా, అవసరమైనది ఒక్కటే, అది ఒక్కటే ఉత్తమమైనది. హల్లెలూయా. ఆ వాక్యం నాకు చాలా ఇష్టము. ఉత్తమమైన దానిని మరియమ్మ గారు ఎంచుకున్నది. ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటల్ని వింటూ ఆనందిస్తుంది. ఆత్మలో విపరీతంగా ఆనందిస్తున్నది ఆమె. యేసయ్య బంగారు మాటలు అయ్యా, ఇవి ఎక్కడ దొరుకుతాయి మనకి? అయ్యో హల్లెలూయా, ఈ మాటలు ప్రపంచంలో బంగారాన్ని ఇస్తుందా? పగడాలు ఇస్తాయా? ముత్యాలు ఇస్తాయా? ఏమిస్తాయి? ఇంత గొప్ప మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకి? ఆ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటూ ఉంటే మన జీవితాలను ఎంత చక్కగా మార్చుకోవచ్చు. ఆయనకి ఇష్టమైన రీతిలో ఉండడానికి ఆ ప్రభు నేర్పించే విధానాన్ని మనం అనుసరిస్తే అదే జీవము కదండి. అది కానిదంతా కూడా మరణమే. ఈరోజు మన ముందు 2 మార్గాలున్నాయి, జీవమా మరణమా. ఈ రెండింటినీ నిర్ణయించేది మన నోరే, మన నోరే. ఇది ఎంత అద్భుతమైన విషయం అండి. ఎవరో కాదు మనకి కీడు చేసేది, ఎవరో కాదు మన మార్గాల్లో నిప్పులు పోసేది, మన నాలుకే మన జీవితంలో మన మీద
నిప్పు పోస్తున్నదయ్యా. నిప్పు లాంటి ఆ నాలుక మొత్తం జీవితం అనే అడవులన్నింటినీ కాల్చివేయక ముందే మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకుందాము. అప్పుడే జీవము మరణము మన స్వాధీనంలో వస్తాయి. మనము జీవాన్ని ఎన్నుకున్నట్లయితే మన మాటలు ఎలా ఉంటాయి? మంచి ధన నిధిలో నుంచి వస్తాయి. మంచి ధన నిధితో మన హృదయాన్ని నింపుకోవాలి. సామెతల గ్రంథంలో ప్రతి ఇందాక ముందే చెప్పినట్టు ప్రతి ఐదవ వచనము నాలుకను గురించి, మాటల గురించి. మూర్ఖుడు ఎలా మాట్లాడతాడు, సజ్జనుడు ఎలా మాట్లాడతాడు, మంచివాడు ఎలా మాట్లాడతాడు, జ్ఞాని ఎలా మాట్లాడతాడు, బుద్ధిహీనుడు ఎలా మాట్లాడతాడు. తర్వాత 17వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట ఉంది, అది కూడా మనం చూద్దాము. 17వ అధ్యాయము 28వ వచనము సామెతల గ్రంథము. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. కాబట్టి పెదవులు ఉపయోగించడంలో మన జ్ఞానము కనిపిస్తుంది, పెదవులు మూసుకోవడంలో కూడా జ్ఞానం కనిపిస్తుందండి. ఇది ఎంత అద్భుతం కదా. పెదవులు ఉపయోగించడంలోనే కాదు, మూసుకుంటే కూడా మన జ్ఞాని అని ఎంచబడతామంట. కాబట్టి ఆ పెదవులు ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు మూసుకోవాలి? వదరుబోతు తనకు తానే నాశనం తెచ్చుకొను అని వాక్యం ఉన్నది. మనం పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే ఆ మన మాటలే మనకు వ్యతిరేకంగా వస్తాయి. ప్రభు అన్నారు కదా, నీ మాటలే తీర్పులో నీవు నీతిమంతుడు అని కానీ అపరాధివని కానీ తీర్పు తీరుస్తాయి అని అన్నారుగా. కాబట్టి మన నాలుకను ఎలా ఉంచుకోవాలి, మన నాలుకను ఎలా ఉపయోగించుకోవాలి, అది మనకు తెలియాల్సింది. మాటలను గురించి సులమాన్ గారు ఎన్నెన్నో చెప్పారు. బాబోయ్, విషము చిమ్మే మాటలున్నాయంట, కత్తుల వంటి మాటలున్నాయంట, ఈటెల వంటి మాటలున్నాయంట, బాకుల వంటి మాటలున్నాయంట, బాణాల వంటి వాకు. ఆహా, మనిషిని నొప్పించేది మాటలే, మన దగ్గరికి రప్పించేది మాటలే. మన మాటలు చక్కగా సాత్వికంతో ప్రేమతో దయతో నిండి ఉంటే మనుషుల్ని మన దగ్గరికి తీసుకుని వస్తుంది. అంటే మనం పూల పొదలాగా ఉంటాము, మంచి పరిమళంతో, కమ్మని పూలు, రంగురంగుల పూలతో మనం ఉంటాము. అదే గనక మన మాటలు గుచ్చుతూ అవతల వాళ్ళని నొప్పిస్తూ ఉంటే ముళ్ళ పొదలాగా ఉంటామేమో మనం. బాబాయ్, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, దూరంగా ఉండండి రా అని మనుషులు అనుకునేటట్టు ఉంటాయేమో. కాబట్టి మన మాటలే మనకి జీవాన్ని కానీ మరణాన్ని కానీ ఇచ్చేది. ఈ మాటల్ని జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. అందుకే మన కార్యక్రమం ఆగండి, ఆలోచించండి అన్నాం. మాట్లాడే ముందు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా 2 సార్లు ఆలోచన చేయాలని ఒక ఆంగ్ల సామెత ఉంది. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్. బిఫోర్ యూ అటర్ ఎనీ వర్డ్ ఫస్ట్ యూ థింక్, నాట్ ట్వైస్, ఈవెన్ ఇఫ్ నెసెసరీ థ్రైస్ ఆర్ 4 టైమ్స్ మనము ఆలోచన చేద్దాము. ఈ మాట అవసరమా, ఈ మాట మేలైనదా, ఈ మాట నాకే కీడు తీసుకుని వస్తుందా? చెప్పుడు మాటలు వింటారు కొంతమంది. ఈ చెప్పుడు మాటలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాన్ని రగిలిస్తాయండి, అసూయల్ని కలిగిస్తాయండి. కలహాన్ని పుట్టించేవాడు ఉన్నాడు అని దేవుని గ్రంథంలో చెప్తూ ఉన్నది. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. యాకోబు గారి మాటలతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. జీవితం మొత్తాన్ని నేర్చుకోలేము, కానీ పరిశుద్ధ గ్రంథము మన ముందు ఉన్నది. అందుకే మన హృదయమున మన నోటను ఉన్నది. హృదయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యము ధ్యానించి వాక్యంలో నిలిచి ఉన్నామనుకోండి, మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ కార్యక్రమాల్లో రోజుకు సమయంలో దశమ భాగము ప్రభువుకి ఇచ్చినట్లయితే 2 గంటల 40 నిమిషాలు రోజుకి మనము కనీసం 2 గంటలు ఆయన వాక్యాన్ని ధ్యానించే వాళ్ళమైతే ఖచ్చితంగా ఆయన వాక్యం మన హృదయంలో ఉంటుందండి. ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది.
అని దావీదు మహారాజు చెప్తారు. అయ్యో అసలు ఆ వాక్యాలు అయ్యా మనం చదువుతూ ఉంటే మన హృదయంలో నుండి ఆనందం ఉప్పొంగుతుంది అవి ఒక్కొక్కటి నేర్చుకుంటే. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొత్తం మనం ధ్యానించుకుందామండి. మీరు తప్పకుండా ఈ అధ్యాయాన్ని చదవండి, అలాగే సామెతల గ్రంథాన్ని కూడా చదవండి, మీ స్నేహితులకు కూడా చెప్పండి నాన్న. ప్రతి వారము సాయంత్రం 4:30కి ఈ కార్యక్రమాన్ని చూడడానికి. ఇక్కడ యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై, ఇది పాప ప్రపంచం అంటండి, సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఏమండి, నాలుక నరకం చేత చిచ్చు పెట్టబడుతూ ఉంటే మనం ఏమన్నా పరలోకంలో ఉంటామా? నాలుక మనలోనే ఉంది కదా, అయితే మనము నరకంలోనే పడతాము. నాలుక మనల్ని తీసుకుపోయి నరకంలో పడవేసేదానికంటే మన నాలుకను జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని పరలోకంలోకి వెళ్ళడము చాలా మేలు. ఏసే ఏమన్నారు, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పెరికివేయి, కాలు అభ్యంతర పరిస్తే చెయ్యి అభ్యంతర పరిస్తే దాన్ని నరికివేయి అని అన్నారు. కనుక నాలుకతో మనము నరకంలో పడ్డం కంటే నాలుక లేకుండా మనం పరలోకంలోకి వెళ్ళడం మేలేమో. కానీ పరలోకంలోకి వెళితే దేవుని స్తుతించాలి, మన ఆత్మ దేవుని స్తుతిస్తుంది. ఈ లోకంలో మనం నాలుకను జాగ్రత్తగా భద్రం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము పరలోకంలో దేవుని స్తుతించే బిడ్డలుగా ఉంటాము. 8వ వచనము ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. అయ్యా ఎంత భయంకరమైన మాటలు. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. 9వ వచనము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము, ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. మనము ప్రార్థన చేస్తూనే ఉంటాము, అలాగే దేవుని శరీరములో మనం అందరం ఒక్కొక్కడం అవయవాలై ఉన్నాము. మనం ఒకవేళ కాలో చెయ్యో అనుకోండి, తోటి కాలును చెయ్యిని మనం తిడతా ఉంటే రెండు కాళ్ళు కలిసి కదండి నడవాలి, రెండు చేతులు కలిసి కదండి పనిచేయాలి. కాబట్టి తోటి మనుషులను ఈ నాలుకతో శపించవద్దు అని చెప్పి యాకోబు గారు చెప్తూ ఉన్నారు. అసలు వాక్యమంతా కూడా నాలుకను నీ స్వాధీనంలో, దేవుని యొక్క భయములో నాలుకను వాడుకోవాలి అని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. మన జీవము మనకి కావాలి అని అంటే మన నాలుకను మనము దేవుని చిత్తానుసారంగా మాత్రమే ఉపయోగించుకుందాము, ఆశీర్వచనంగా మాత్రమే ఉపయోగించుకుందాము. అందుకు ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఈ వారమంతా మీ నాలుకను మీరు స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు నాతో మాట్లాడండి, మనము దేవుని అడుగుదాము. అలాగే చివరిగా ఈనాటి ఈ కార్యక్రమం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అని, ఈ కార్యక్రమాన్ని గురించి ప్రార్థించమని గుంటూరు జిల్లా కూచిపూడి గ్రామంలో పాస్టర్గా రిటైర్ అయ్యి దేవుని సేవకే తన జీవితాన్ని అంకితం చేసుకున్న పి మార్క్ అయ్య గారిని కోరదాము. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. అయ్యగారు మా అందరి కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అయ్యగారు ప్రార్థన. అందరికీ ఉపకారి అయిన యహోవాదేవుడు యేసు క్రీస్తు ప్రభునందు రక్షణ కారణభూతుడై నూతన సంవత్సరపు క్రిస్మస్ శుభ ఆశీర్వాదం దీవులతో నింపడానికి ఒక నెలటైనని మనకు ముందు అనుగ్రహించాడు. కానీ విని చదివి ప్రకటించిన ధనులు అనుసరించి జీవించిన మరీ ధన్యులు. ఇంతకాలం నీ కృపతో మమ్మల్ని కాసిన దేవా, ఇక్కడ కూడా నీవే మాకు తోడు, నీడ నీవే కదా ప్రభువా అని పరిశుద్ధ నామములో తండ్రి కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ జన్మలో పాపికి అనుగ్రహించిన రక్షణ భాగ్యంలో అనేకులకు రక్షణకరంగా సంఘక్షేమార్థంగా నీ మహిమార్థంగా హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడును. నాలుక అగ్నియే వాక్యము నీ ముందర నీ నోట నీ హృదయంలో ఉన్నది. కానీ విని చదివి ప్రకటించి అనుసరించి జీవించుట్లో అనేకులకు రక్షణకరంగా సాధనముగా నీ దాసురాలను వాడుకుంటున్నందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లించున్నాం. లోకమన్నంతటా దేవుని రాజ్య సువార్త ప్రకటించుట
అందరూ మార్పు కలిగి జీవించడానికి నీ వైపు తిప్పడానికి నీ దాసురాల ద్వారా దేవా పరిశుద్ధాత్మదేవ నీవు మాట్లాడి దీవించి ఆశ్రయించిన కృపలో బలపరచమని ఉద్యోగపజేయమని మహింపొందమని నజరే యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక దేవుని సహాయం ఎల్లప్పుడూ మనందరికీ లోకమును ప్రేమించిన తండ్రి కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని కృపారక్షణ భాగ్యంలో నడిపించి ముందు వెనుకల కుడి ఎడమల మనతో ఉండి నడిపించి తోడుగా ఉండి రక్షించి అనేకులకు రక్షణ కారంగా సాధనగా వాడుకొని మహింపొందునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రభువులకు